హాయ్ హలో, వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. నేను ఇంకా చచ్చిపోలేదు, బ్రతికే ఉన్న ఫేక్ వార్తలపై షకీలా షాకింగ్ కామెంట్స్. బోల్డ్ నటి షకీలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాల్లో నటించి శృంగార తారగా పేరు తెచ్చుకుంది. 18 వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో దాదాపు 100 పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది. ఇక ఇప్పటి వరకు తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల కొన్ని సంబంధాలు ఉన్నాయని చాలాసార్లు పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలిపింది షకీలా. ఇక కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ఇదిలా ఉంటే తాజాగా తనపై తప్పుడు వార్తలు చేసినందున ధన్యవాదాలు తెలిపింది. ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండేసరికి ప్రతి ఒక్క విషయం క్షణాల్లో వైరల్గా మారుతుంటుంది. ఇక సెలబ్రిటీల విషయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రిటీల గురించి కొన్ని పుకార్లను, వాళ్ల వ్యక్తిగత విషయాలను బాగా బయటపెడుతుంటారు. ఇక మరికొందరు బతికుండగానే ఇక లేరు అంటూ కొందరు సెలబ్రిటీల ఫోటోలకి దండలు వేస్తుంటారు. ఇలా ఏదో ఒక తప్పుడు వార్తలతో సెలబ్రిటీలను వీడియోల ముందుకు లాగుతుంటారు. ఇక షకీలా విషయంలో కూడా అదే జరిగింది. కొన్ని రోజుల నుండి షకీలా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆమె ఇక లేరు అంటూ కొన్ని పుకార్లు సృష్టించారు. దీంతో ఈ పుకారు నెట్టింట్లో బాగా వైరల్గా మారింది. అంతేకాకుండా ఈ విషయం షకీలా వరకు చేరగా తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తను మాట్లాడుతూ అందరికీ నమస్కారం అని, గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, చాలా ఆరోగ్యంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. తను చనిపోయిందంటూ పుకార్లు వచ్చాయని తెలిపింది. ఇక ఈ వార్తలను నమ్మొద్దని, ఈ ఫేక్ వార్తను చూసిన తన అభిమానులను తను ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారని తెలిపింది. ఇక వారు తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు చెప్పుకుంది. అంతేకాకుండా తప్పుడు వార్తలు చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారి వల్లే అందరూ తన వైపు చూశారని స్పందించింది.